हेलो हाय फ्रेंड्स, वेलकम टू सीएस क्राफ्ट्स एंड व्लॉग्स। सो फ्रेंड्स, इदैते थर्सडे रोज व्लॉग अन्नमाट। प्रति इपड़ैते नि मॉर्निंग वेसिन रंगोली अयिते चूपिस्तुन्नानु। चूडंडी, इंका वच्चेसि नि पूजदि अदंता एं वीडियो क्लिप तीयलेदु। इंका आफ्टरनून अयिते लंच लोकि अयिते पप्पु इंका दोंडकाय फ्राई अयिते चेसानु। इंका मा हस्बेंड कि अयिते चापल पुलुसु उंदनेसि ఈవినింగ్ కి మధ్యాహ్నం కేదే పప్పు చేశాను। అంటే థర్స్డే కదా, మేము నాన్ వెజ్ తిన్నో, సో అందుకనేసి। ఇంకా వచ్చి ఇంటైనా కరివేపాకు చెట్టు చూపించాను కదా, సో దానికైతే కొంచెం కరివేపాకు తీసుకొచ్చాను। నార్మల్గా అయితే కరివేపాకు అంతగా ఉండదు అన్నమాట, ఎవరో ఒకరు కోసేస్తూ ఉంటారు, అటు ఇటు చూసి పేరుకొని వెళ్ళిపోతుంటారు। సో ఎట్లాగో ఇన్ని రోజులకి ఇప్పుడు ఇంత వరకు కరివేపాకు ఇంత మాత్రం కోసింది ఇదే ఫస్ట్ టైం అన్నమాట। అదైతే కంటైనర్లో తీసి పెట్టుకుందాం అనేసి తీసుకున్నాను। ఇక్కడ హిమాకి స్కూల్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, సో అందుకనేసి ఇంటి దగ్గరే ఉంది। ఇంకా ఎప్పుడు కార్టూన్స్ చూస్తూనే ఉంటుంది। ఇవైతే పిన్ని వాళ్ళు ఇచ్చారు, వాళ్ళైతే చేసారనమాట ఇవి పండక్కి। మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే చూసుకొనే చేయాలి। ఇక్కడ అవి చూపిస్తున్నాను। స్కూల్స్ ఓపెన్ చేసిన వరకు అయితే హిమా ఇట్లాగే ఇంట్లోనే। ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో, రేపు ఫ్రైడే కదా, హిమకుందా కదా తలస్నానం చేయించాను। మొన్న షాప్కి వెళ్ళినప్పుడు అయితే కుంకుడుగాలు తెచ్చాను, వాటితో తలస్నానం చేయించాను। అవి అద్దంలో చూసుకుంటుంది, ఏదో ఒక్కసారికి హెయిర్ ఏదో బాగా గ్రో అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది। ప్రతిసారి తలస్నానం చేయించినప్పుడు ఇలానే చేస్తుంది। ఇంకా ఇక్కడ హిమ అయితే ఇప్పుడే నిద్ర లేచింది, ఇంకా మ్యాగీ తెచ్చినాను, సో అది చేసేయాలి అనేసి ఏడుస్తుంది। ఈ మధ్య తేకుండా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ తెచ్చాను దానికోసం అనేసి ఏడుస్తుంది నిద్ర లేచి। వాళ్ళకి స్నానాలు అయిపోయిన తర్వాత అయితే మ్యాగీ చేస్తాను, ఎలాగో మ్యాగీ చేస్తున్నాను కదా చాలా రోజులైందేసి। పానీపూరి కూడా వేయించాను, అంటే వీటిలో రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది। ఇంతటి ఇదివరకు వీడియోలో అయితే ఒకసారి చూపించాను కదా మీకు, సో పానీపూరిని మ్యాగీతో అండ్ ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ ఉడకబెట్టి చేస్తారు కదా, దాంట్లో కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది। ఇంకా పానీపూరి ఉంది, మ్యాగీ ఉంది, ఇంకా టమాటా సాస్ తెచ్చాము। ఈ ఉంటే మ్యాగీ టమాటా సాస్ ఉంటే అస్సలు నిలవరు వీళ్ళు, ఖచ్చితంగా చేయమని విసిగిస్తూ ఏడుస్తూ ఉంటారన్నమాట, సో అందుకనేసి చేశాను ఈవినింగ్ టైం। ఇంకా ఈ పానీపూరీలు కూడా విడిగా ప్యాకెట్స్ అమ్ముతారు కదా, వాటికంటే కూడా షాపుల్లో అయితే విడిగా హాఫ్ కిలో కాల్ కిలో అలాగైతే ఇంకా ఎక్కువ వస్తే ఇంకా కాస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది, సో అందుకని మేము ఎప్పుడూ రెగ్యులర్గా అలాగే తెచ్చుకుంటూ ఉంటాం। ఈ మధ్య తెచ్చిపెట్టున్నాను ఇవి, ఇంకా అప్పుడప్పుడు కూడా పానీపూరి కర్రీ ఉంటుంది కదా చాట్, అది వరకు తెచ్చుకొని ఇంట్లో పానీపూరి వేయించుకొని తింటుంటాం అనమాట। అంటే కొన్న పానీపూరి కంటే ఇంట్లో వేయించుకుంటే కొంచెం ఎక్కువగా వస్తాయి, సరిపోతుంది కదా అనేసి, అంటే మనస్ఫూర్తిగా తినచ్చు కదా అనేసి ఇప్పుడైతే ఇవి రెడీ చేసి పెట్టాను పానీపూరి। ఇప్పుడైతే పిల్లలకు పెట్టేయాలి, ఇంకా మా హస్బెండ్కి కూడా ఇది చాలా ఇష్టం, పానీపూరి మ్యాగీతో। ఇంకా సాస్ ఉంటే సాస్ ఆనియన్ వేసి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే, ఇంతకుముందు ఒకసారి అయితే వీడియోలో చూపించాను, ఓన్లీ ఇది వరకు ఒక వీడియో చేసి పెట్టున్నాను, చాలా ఓల్డ్ వీడియో అన్నమాట ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడైతే పానీపూరి రెడీ అయిపోయింది, పానీపూరి అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం, మీరు ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడైతే పానీపూరి ఇలాగ ఫోటో తీసుకుందాం అనేసి ఇలా సెట్ చేసి పెట్టాను వీడియో కోసం అనేసి। ఇప్పుడైతే ఇదే అంతా వీళ్ళు తినేసిన తర్వాత అయితే నా వర్క్ నేను స్టార్ట్ చేయాలన్నమాట। ఇంకా వంట ఏం లేదు కదా, రైస్ అయితే అయిపోయింది, ఇంకొచ్చేసి రేపటికి దోశ పిండికి అనేసి బియ్యం నానబెట్టున్నాను, సర్వ్ అయితే మిక్సీకి వేయాలి, వేస్తే కొంచెం నాకు నా వర్క్ అన్నమాట, నా వర్క్ అయిపోతుంది అప్పటికి, తర్వాత ఇంకా పిల్లలకి అన్నం పెట్టడం, అందరూ అన్నం తినడం, అదైతే డిన్నర్ చేయడం ఒకటి బ్యాలెన్స్ అనమాట। ఇప్పుడైతే ఈ దోశపిండి అయితే వేసేద్దాం, ఇందులో అయితే మినప్పప్పు ఇంకా కొంచెం మెంతులు వేసాను, నేనైతే రైస్ యాడ్ చేస్తాను, చూడండి అది మిక్సీకి వేయాలి। ఇది వచ్చి సొరకాయ అన్నమాట, మార్నింగ్ మా నైబర్స్ ఇచ్చారు, అదైతే సొరకాయ దోశ వేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు సొరకాయ దోశ మీద, సో ఈసారి ట్రై చేద్దాం అనేసి సొరకాయ అయితే పక్కన పెట్టేశాను, నేను నార్మల్గానే దోశ పిండి వేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో, ఇలా వేసి పెట్టేసుకుంటున్నాను
నాకు 2-3 డేస్ వస్తుంది. ఇక్కడైతే వాళ్ళని అన్నానికి పిలుస్తున్నాను తిందూరు రండి అని చెప్పి, అక్కడ పెట్టి నేనైతే దోశపిండి కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే నా పని అయితే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకంత వర్క్ ఏముండదు, ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి మొత్తం ఈ డే అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ శుక్రవారం కదా, సో అందుకనేసి మేము తలస్నానం చేద్దామనేసి కుంగుడుగాలు అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకుంటున్నాను మార్నింగ్ అన్నమాట. నార్మల్గా అయితే నేను థర్స్డే రోజు తలస్నానం చేస్తాను, కానీ ఈరోజు చేయలేదు, సో అందుకని నానబెట్టుకున్నాను. వీళ్ళని చూడని అన్నానికి పిలుస్తుంటే ఎంత చేస్తారంటే అంత చేస్తారు, అంత త్వరగా అయితే రారు తినరు కూడా. చూడండి ఏం యాక్షన్లు చేస్తున్నారో చూసారా, అక్కడున్న బెడ్షీట్స్ అన్నీ కప్పేసుకుంటారు, బెడ్ మీద ఉన్నది కూడా వదలరు. సో ఇప్పుడైతే పిల్లలకి అన్నం పెట్టేసినాకైతే వర్క్ అంతా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మా బ్లాగ్ అయితే ఇదే అన్నమాట ఈరోజుది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.